బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ఘట్టం రసవత్తరంగా మారింది. అన్అఫీషియల్ పోలింగ్స్ తో చూస్తే షకీల అందరికంటే లీస్ట్ లో ఉంది. అయితే పవర్ అస్త్ర సంపాదించే రేస్ లో ఉంది కాబట్టి అందరూ షకీల వెళ్తుందా లేదా అనే అనుమానంలో ఉన్నారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే షకీల ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే 4 వారాల ఇమ్యూనిటీ మాత్రం శివాజీ సాధించాడు. నిజానికి షకీల సెకండ్ టైం బిగ్ బాస్ చెవిలో అరిచినప్పుడు గ్రాఫ్ చాలా బాగుంది, హౌస్ మేట్స్ కూడా షకీల గెలిచే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా శివాజీ తన మాస్టర్ బ్రెయిన్ తో గేమ్ లో గెలిచాడు. 4 వారాల ఇమ్యూనిటీ కైవసం చేసుకున్నాడు. దీంతో షకీల ఎలిమినేట్ అవ్వగా తప్పలేదు. అయితే ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండొచ్చు అనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్. ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ మేట్స్ ఇవ్వకపోతే ఇక వచ్చే వారాల్లో వచ్చినా కూడా వేస్ట్ అవుతుంది. అప్పటికే హౌస్ మేట్స్ అందరూ సెటిల్ అయిపోతారు. వారికి ఓటింగ్ ప్రకారం కూడా రీచ్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు హౌస్ లో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే ఈ వారం అందరినీ హౌస్ లోకి పంపించే అవకాశం కనిపిస్తుంది. జబర్దస్త్ షో నుంచి బుల్లెట్ భాస్కర్ ఈ వారం హౌస్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుల్లెట్ భాస్కర్ మరి ఎప్పుడు ఎలా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది ఆసక్తికరం. ఇక సీక్రెట్ రూమ్ లో ఎవరైనా ఉంటారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే సీక్రెట్ రూమ్ ని రెడీ చేసి పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి ఈ సీక్రెట్ రూమ్ లో ఎవరెవరుంటారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారా అనేది కూడా ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ లో ఆసక్తిని పెంచుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బుల్లెట్ భాస్కర్ వస్తే డైరెక్ట్ గా హౌస్ లోకి వెళ్తాడా లేదా గేమ్ అబ్జర్వ్ చేసుకోవడానికి సీక్రెట్ రూమ్ లో 2-3 రోజులు ఉంటాడా అనేది చూడాలి. అలాగే ప్రస్తుతం హౌస్ లో షకీల ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కేవలం 12 మంది మాత్రమే ఉంటారు. మరి ఈ 12 మంది నెక్స్ట్ నామినేషన్ లోకి ఎవరు వస్తారు, ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు అనేది కూడా చూడాలి. కానీ ఇది ఉల్టా పుల్టా సీజన్ కావటంతో ఎవరి ఊహకు అందని విధంగా 14 మందిని మాత్రమే తీసుకొచ్చారు. అయితే ఇందులో ఎవరు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ కాదని చెప్పారు. ప్రతి వారం జరిగే టాస్కుల్లో గెలిచి పవర్ అస్త్రాన్ని గెలిస్తేనే కంటెస్టెంట్ అవుతారని మెలకపెట్టారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.